यादाद्रि भुवनगिरि जिल्ला राजापेट मंडलंलोनि रघुनाथपुरं ग्रामंलो आर्यवैश्य संघं भवन निर्माण भूमि पूज निर्वहिंचारु आर्यवैश्य संघं सभ्युलु। నిజామాబాద్ జిల్లా కమ్మర్లపల్లి మండలంలోని ఆసకొత్తూరు గ్రామానికి చెందిన పెద్ది మొండన్న బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్ళి వచ్చి ఇటీవల అనారోగ్య సమస్యతో మృతి చెందాడు. ఆ నిరుపేద కుటుంబానికి సహృదయంతో బెహ్రాన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో మరణించినటువంటి ఆసకొత్తూరు గ్రామానికి చెందిన పెద్ది మల్లయ్య కుటుంబానికి మన ఆసకొత్తూరు గ్రామానికి చెందినటువంటి బెహ్రాన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి 25000 రూపాయల్ని వారి సంఘ సభ్యులు అందరి సహకారంతో 25000 రూపాయలు పంపించడం జరిగింది. అట్టి రూపాయలను ఈ రోజు వారి కుటుంబ సభ్యులు ఖర్చుల కోసం ఆయన ధన సంస్కార ఖర్చుల కోసం మరియు కుటుంబానికి అండగా నిలవాలని చెప్పేసి 25000 రూపాయలు పంపించడం జరిగింది. అట్టి రూపాయలను ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈయనే కాదు, ఈయన లాంటి వారందరూ కష్టాల్లో ఉంటే తెలుసుకొని బెహ్రాన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఇప్పటికీ ఎంతో కుటుంబం ఎంతో ఎన్నో మంది కుటుంబాలకు అండగా నిలిచినారు. కష్టాల్లో ఉన్న వారికి యాక్సిడెంట్ అయ్యి మరియు వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా చిన్న సన్న బీద పేదవారిని ఇప్పటికీ ఎంతమందినో ఆదుకున్నారు. మరియు వారు కష్టార్జితంతో ఈ దేశం వరకు వేరే దేశంలోనికి వెళ్లి అక్కడ చిన్న పెద్ద జాబ్ చేసుకుంటూ తలోపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 77వ పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో వారి జయంతి కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పక్షాన చర్య జరుగుతుంది. ఇందులో చాలామంది కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ రాజీవ్ గాంధీ గారు 41 సంవత్సరాల వయసులో
ముప్పై సంవత్సరాల క్రితం శ్రీ పెరంబదూరు మద్రాసుల రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు మానవ బాంబు రూపంలో తాను చంపడం జరిగింది. వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశానికి ఇవాళ ఈ టెక్నాలజీ, ఈ సైన్స్, ఈ టీవీలు, ఈ ఇంటర్నెట్ మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో కూడా చాలా పెద్ద టెక్నాలజీ డెవలప్ అయింది. అంటే కంప్యూటరిజం ఇంత అయిందంటే దానికి రాజుడు రాజీవ్ గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌక్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలనే కనిపిస్తలేదు నువ్వు రావడితే. ఏడవ జయంతి ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆయనే అత్యవసర పరిస్థితుల్లో రాజకీయాలు దూరంగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో రాజకీయాలు వచ్చి ఇందిరాగాంధీ తల్లిగారి మరణానంతరం ప్రధానమంత్రి పదవి చేపట్టి రాజకీయాల్లోకి రావడం భారతదేశంలో అనేకమైనటువంటి మార్పులను సాంకేతిక మార్పులు తీసుకొచ్చి ప్రజలు భారతదేశాన్ని ముందుబాటులో నడిపించడం జరిగింది. మరి అలా సాంకేతిక రంగంగా ఏదైతే ఉందో కంప్యూటరే కావచ్చు, అదే ప్రజల్లోకి విద్య అక్షరాస్యతను తీసుకురావడంలో కానీ అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా 18 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఓటు హక్కు కల్పించడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి భారతదేశాన్ని ముందుకు ప్రపంచంలోనే ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప గనుడు మహాన్ భావుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ అక్రమ అరెస్టుకు నిరసనగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. జిల్లా అసెంబ్లీ కార్యక్రమం ఉండడం వల్ల ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా అందరికీ నాణ్యమైన విద్యా ఉపాధి లభిస్తుందని ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. కానీ తెలంగాణ వచ్చి 7.5 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు తెలంగాణలో ఎక్కడి గొంగడు అక్కడనే ఉంది. దానికి ప్రయత్నంగా ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ముస్తాబాద్ మండల పోలీస్ వారు మమ్మల్ని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈరోజు తెలంగాణ వస్తే అందరికీ నాణ్యమైన విద్యా ఉపాధి లభిస్తుందని, తెలంగాణ కోసం నిరుద్యోగులు విద్యార్థులు ప్రాణాలు అర్పించారు కానీ ఇంతవరకు ఎక్కడ ఊదం, బంగారు తెలంగాణ ఎక్కడ ఊదం కాలే. ఈరోజు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో దొరల పాలన ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ సమస్య, తెలంగాణ వస్తే అందరికీ జాబులు వస్తాయని ఈరోజు కొట్లాడినాం కానీ ఎక్కడ ఊదం, సమస్య అక్కడనే ఉంది. ఈరోజు అందరికీ నాణ్యమైన విద్య లభిస్తుందంటే ఎక్కడ ఊదం? ప్రభుత్వ పాఠశాలలో పక్కా భవనాలు లేక మాడల్ స్కూళ్ళకు పక్కా భవనాలు లేవు. కస్తూర్బాలో ఉండే విద్యార్థులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా వెంటనే వాటికి మౌలిక వసతులు కల్పించాలని, లేకుంటే పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ యువజన సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగల్భాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రోషమ్మ గారి వీధి వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకునే యత్నం చేసిన పిట్టల భాగ్యమ్మను అరెస్ట్ చేశారు పోలీసులు.